హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు 9వ తేదీ సెప్టెంబర్ నెల 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. తెలుగు ఫస్ట్ క్వశ్చన్. భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టనున్నటువంటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం తొలి దశలో ఎంతమంది టెస్ట్ పైలట్లను ఎంపిక చేశారు? ఆన్సర్, 25 మంది టెస్ట్ పైలట్లను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టనున్నటువంటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో మరో ముందడుగు పడింది. ఈ యాత్రలో పాల్గొనేటటువంటి వ్యోమగాముల కోసం చేపట్టిన ఎంపిక ప్రక్రియ తొలిదశ పూర్తయిందని భారత వాయుసేన తెలిపింది. అయితే ఈ ప్రక్రియలో ఎంపికైనటువంటి 25 మంది టెస్ట్ పైలట్లకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్లో శరీర దారుఢ్యంతో పాటు పలు వైద్య మానసిక పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేటటువంటి కార్యక్రమంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాలో ప్రారంభించారు? ఆన్సర్, శ్రీకాకుళం జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి కిడ్నీ పరిశోధన కేంద్రం నిర్మాణానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆన్సర్, పలాసలో శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కిడ్నీ బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని స్టేజ్ 3 దశ నుంచే వారికి పెన్షన్ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వారికి ప్రత్యేక ప్యాకేజీ కింద నెలకు 5,000 రూపాయల చొప్పున పింఛన్ అందజేస్తామని తెలిపారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడ్డటువంటి ప్రతి 500 మంది రోగులకు ఒక హెల్త్ వర్కర్ను నియమిస్తామని, ఇంకా కిడ్నీ బాధితులతో పాటు సహాయకులకు కూడా ఉచితంగా బస్ పాస్ అందిస్తామని చెప్పారు. కిడ్నీ రోగులకు ఉచితంగా ల్యాబ్ పరీక్షలతో పాటు నాణ్యమైనటువంటి మందులు అందుబాటులోకి తెస్తామని అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జేసీ శర్మ కమిషన్ దేనికి సంబంధించింది? ఆన్సర్, ఎస్టీ కుల ధృవీకరణ పొందలేని కొన్ని కులాలకు పరిష్కారం కోసం. దీన్ని మళ్ళీ చెప్తున్నాను, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జేసీ శర్మ కమిషన్ ఇది దేనికి సంబంధించిందంటే, ఎస్టీ కుల ధృవీకరణ పొందలేని కొన్ని కులాలకు పరిష్కారం కోసం. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ T20లో 100 వికెట్లు సాధించినటువంటి తొలి క్రికెటర్ ఎవరు? ఆన్సర్, లసిత్ మలింగా. వీరేంటంటే అంతర్జాతీయ T20లో 100 వికెట్లు సాధించినటువంటి తొలి క్రికెటర్. నెక్స్ట్ క్వశ్చన్. అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ మోడర్న్ వంటశాలను శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, శ్రీకాకుళం జిల్లాలో సింగుపురంలో ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అక్షయ పాత్ర వంటశాల ప్రారంభం. శ్రీకాకుళం మండలం సింగుపురం గ్రామంలో అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ మోడర్న్ వంటశాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ జిల్లాలోని 25,000 మంది పిల్లలకు ఈ మోడర్న్ వంటశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తారు. ఇందులోని సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ 9 కోట్లను విరాళంగా అందజేసింది. ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి అధునాతన వంటశాలను పరిశీలించారు. అక్కడకు వచ్చినటువంటి కేజీబీవి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం అక్షయ పాత్ర వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల
ఏ దేశంలో తొలిసారిగా క్లోనింగ్ పద్ధతి ద్వారా పిల్లిని పోలిన పిల్లిని సృష్టించారు? ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇటీవల ఏ దేశంలో తొలిసారిగా క్లోనింగ్ పద్ధతి ద్వారా పిల్లిని పోలిన పిల్లిని సృష్టించారు? ఆన్సర్, చైనా దేశంలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, చైనాకు చెందినటువంటి సీనోజిన్ సంస్థ తొలిసారిగా పిల్లిని పోలిన పిల్లిని సృష్టించింది. హుయాంగ్ యు అనే వ్యక్తి గార్లిక్ అనేటటువంటి తన పెంపుడు పిల్లి చనిపోవడంతో సుమారు 38 లక్షలు, అంటే $53,000 వ్యయం చేసి బుల్లి గార్లిక్ను సృష్టింపచేశాడు. క్లోనింగ్ పరిజ్ఞానం ద్వారా జూలై 21వ తేదీన ఈ బుల్లి గార్లిక్ జన్మించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హిమాలయ పర్వతాలలో విజయవంతంగా పరీక్షించినటువంటి చిన్న యుద్ధ విమానంను ఏ సంస్థ రూపొందించింది? ఆన్సర్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే సంస్థ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించినటువంటి చిన్న యుద్ధ విమానం హిమాలయ పర్వతాలలో పరీక్షలు ముగించుకుంది. అతి శీతల అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి వాతావరణంలో పరీక్షలు ముగించుకొని యుద్ధానికి LUH సిద్ధమైనట్లు HAL ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్ ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు సంబంధించినటువంటి సరైన వ్యాఖ్య ఏదో తెలపండి. దీనిలో ఫస్ట్ పాయింట్, ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు సంబంధించినటువంటి సరైన వ్యాఖ్యలు, దీనిలో ఫస్ట్ వన్. వ్లాదివోస్తోక్ వేదికగా జరిగినటువంటి తూర్పు ఆర్థిక వేదిక 5వ సదస్సులో మోడీ పాల్గొన్నారు. నెక్స్ట్ పాయింట్, రష్యాలోని తూర్పు రాష్ట్రాలకు $1 బిలియన్ రుణాన్ని, అంటే 700 కోట్ల రూపాయల రుణాన్ని ప్రకటించారు. నెక్స్ట్ పాయింట్, EEF వేదికగా 36,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 50 ఒప్పందాలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని చూద్దాము. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా వ్లాదివోస్తోక్లో జరుగుతున్నటువంటి తూర్పు ఆర్థిక వేదిక 5వ సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశం కేవలం తూర్పు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసేందుకు మాత్రమే కాదని, మొత్తం మానవాళితో సత్సంబంధాలను ఏర్పరుస్తుందని తాను నమ్ముతున్నట్లు మోదీ పేర్కొన్నారు. తూర్పు దేశాలతో భారత్ బంధం ఈనాటిది కాదని మోదీ తెలిపారు. వ్లాదివోస్తోక్లో దౌత్య కార్యాలయం ప్రారంభించినటువంటి మొదటి దేశం భారత్ అని ఆయన అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులకు తూర్పు దేశాల్లో ఎప్పుడూ పూర్తి స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా సంస్థలకు ఎమినెన్స్ హోదా, అంటే IOE హోదా గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్, దీనిలో ఫస్ట్, విద్యా సంస్థలకు ఎమినెన్స్ హోదా గురించినటువంటి వ్యాఖ్యలు. దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, 5 ప్రభుత్వ సంస్థలు, దీనిలో ఫస్ట్ ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సెకండ్ వన్ మద్రాస్ IIT, థర్డ్ వన్ ఖరగ్పూర్ IIT, ఫోర్త్ వన్ బనారస్ హిందూ యూనివర్సిటీ, ఫిఫ్త్ వన్ ఢిల్లీ వర్సిటీలకు ఎమినెన్స్ హోదా కల్పిస్తున్నట్లు, అంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ 5ంటికి కూడా ఎమినెన్స్ హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నెక్స్ట్ పాయింట్, ఎమినెన్స్ హోదా పొందిన ప్రభుత్వ విద్యా సంస్థలకు 5 ఏళ్లలో కేంద్రం నుంచి 1,000 కోట్ల నిధులు అందనున్నాయి. నెక్స్ట్ పాయింట్, ఎమినెన్స్ హోదా పొందినటువంటి 10 ప్రభుత్వ 10 ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి బోధన పరిశోధన సామర్థ్యం కలిగినవిగా అభివృద్ధి చేస్తారు.
దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు 5 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎమినెన్స్ హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ హోదా దక్కినటువంటి మిగతా విద్యా సంస్థల్లో మద్రాస్ ఐఐటి, ఖరగ్పూర్ ఐఐటి, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ వర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గత నెలలో చేసినటువంటి ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రకటించినటువంటి స్వచ్ఛ మహోత్సవ్ అవార్డులలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి వేల్పూరు పిహెచ్సి ఇది ఏ జిల్లాలో ఉంది? వేల్పూరు పిహెచ్సి ఇది ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్లో వివిధ విభాగాలకు 4 స్వచ్ఛ మహోత్సవ్ పురస్కారాలు లభించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛత సహయోగ్ డే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరగగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ పురస్కారాలను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి పురస్కారాన్ని అందుకుంది. పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ ఎల్ సౌమ్యహరిణి మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలలో సెప్టెంబర్ 6 2019 సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నటువంటి 30 రోజుల కార్యాచరణలో ప్రతి వ్యక్తికి సగటున ఎంత మొత్తం చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది? ప్రతి వ్యక్తికి సగటున ఎంత మొత్తం ప్రభుత్వం ఖర్చు చేయనుంది? ఆన్సర్, 167 రూపాయలు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తెలంగాణ రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో ప్రారంభం కానున్నటువంటి 30 రోజుల కార్యాచరణలో ప్రతి వ్యక్తికి సగటున 167 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఇందులో కేంద్రానివి 100 కాగా మిగిలిన 67 రాష్ట్రానివి. ఓకే, 67 రూపాయలలో కేంద్రానివి 100 రూపాయలు కాగా మిగిలినటువంటి 67 రూపాయలు రాష్ట్రానివి. అయితే ఈ 6 నెలల్లో సగటున ప్రతి వ్యక్తిపై చేసేటటువంటి ఖర్చు 1,000 రూపాయలుగా ఉండనుంది. పంచాయతీలకు ప్రతి నెల 339 కోట్ల రూపాయలను వరుసగా 6 నెలల పాటు అందించనున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో 203.2 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నుంచి కాగా 136 కోట్ల రూపాయలు రాష్ట్రం సమకూరుస్తోంది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.